हरनाड़ अन्नपूर्णेश्वरी हरनाड़ अन्नपूर्णेश्वरी సార్ గట్టిగా చెప్పాలి కొడదాం సార్ మంగళారతి వాయిద్యం దుర్గా దుర్గా రాత్రంతా పాడినా కూడా ధ్యానం చేయాలని అనిపిస్తోంది. పాట పాడేవాళ్ళు ఆ భక్తి పారవశ్యంతో ఎదుట వాళ్ళు బాగా ధ్యానం చేయాలి అని కోరుకుని ఎప్పుడైతే వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారో ఆ ఎదుటి వాళ్ళకు కూడా ధ్యానంలో వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. లేవబుద్ధి కాదు. నాకు తెలిసి ఇది నాకు రెండోసారి ఈ అనుభవం. మొదటిసారి కూడా ఇక్కడే ఆ రోజు ఇలాగే ధ్యానం చేస్తూ కూర్చున్నాను. పాటలు అయిపోయినాయి, సన్మానాలు కూడా అయిపోయినాయి. పైన కోతులు విపరీతమైన శబ్దం చేస్తున్నాయి, నాకేమీ వినిపించలేదు. ఎందుకంటే రేకులు కాబట్టి బాగా శబ్దం వస్తుంది. చేతులు రావట్లేదు, కళ్ళు తెరుచుకోబడలేదు. ధ్యాన ప్రభావం అంటే ఎలా ఉంటుంది, ధ్యానం యొక్క ఆనందం అంటే ఎలా ఉంటుంది. ఆ రోజు చాలా బాగా రోజు చూశాను.
వాళ్ళు కూడా నాకు లావబుద్ధి కాలేదు కళ్ళు తెరుచుకోబుద్ధి కాలేదు ఎంతో ఆనందంగా ఉంది అంటే మనం ఒక ఆనంద పరవశం తోటి చేస్తున్న ఒక ధ్యానం నుంచి ఎవరో గట్టిగా లాగేస్తున్నట్టు అనిపించింది ఇంకొంచెం సేపు ఉంటే ఇంకొంచెం సేపు ఉన్నా కూడా అలాగే ధ్యానం చేద్దాం అనిపించింది పత్రికారు తెల్లవారు 4 గంటల నుంచి 8 దాకా ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఆయన చప్పట్లు కొట్టిచి మెసేజ్ చెప్పిచి అన్నీ చేస్తున్నా కూడా నాకు మెలుకొచ్చేది కాదు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ఎన్ని ఏ నంబర్లు చెప్పినా కూడా నా కళ్ళు తెరుచుకోబడలేదు అలాగ చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఆ ధ్యానం యొక్క నిజంగా అద్భుత శక్తి అది ఆ శక్తి ముందర మనం ఏమాత్రం చెప్పండి ఈ శక్తిలోకి మన అందరికీ తీసుకెళ్ళిన ఆయన ఆ పత్రికారి ఎంత గొప్ప ఆయన ఏమీ తెలియని వాళ్ళు కేవలం ఒక పల్లె ప్రజలతోటి మనము ఉన్నాము పల్లెటూరు వాళ్ళతో ఉన్నాము అయినా కూడా ఇంత బాగా మనం ధ్యానాన్ని కనెక్ట్ అయ్యాము అంటే మనం ఏదో ఒక జన్మలో యోగులమే ఉండాలి కదా పత్రికారు ఏరుకుంటారు రాణి ముత్యాలని ఆ ముత్యాలని ఏరుకున్నప్పుడు మనకి తెలియదు అది మనం ఇంత గొప్పవాళ్ళం అని మనకి తెలియదు కానీ గురువుకు తెలుస్తుంది అలాగే ఇవాళ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అందరూ కలిసి ఇలాగా ఒక గ్రూప్ కాన్సెషన్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే గ్రూప్తోటి కనుక మనం ధ్యానం చేస్తే ఆ శక్తి పదింతలు అవుతుంది అందుకే పత్రికారు ఎప్పుడు గ్రూప్తో చేయండి గ్రూప్తో చేయండి అంటారు ఎందుకంటే ఒకరిది ఇంకోళ్ళకి ఇంకోళ్ళు ఇంకోళ్ళకి అలాగా పాకుతూ ఉంటుందన్నమాట చాలా ఆనందంగా ఉంది ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది అది మీ గళంలో ఉందండి అది ఆ గళం అనేది తెచ్చుకున్నారు మీరు అక్కడి నుంచి తెచ్చుకున్నారు ఆయన మిమ్మల్ని గుర్తించారు కొత్తలో ఎవరో పిప్పళ్ళ ప్రసాట ఆ పాట పాడతారట విందాం అనుకొని కూర్చున్న వాళ్ళే అందరూ కానీ అలవాటయ్యి ఏమైందంటే ఆ మత్తులో ఆయన ముంచేశారు అన్నమాట ప్రసాద్ గారు తెల్లవారుజామున 4 గంటలకు లేచిన 8 దాకా కూడా కదలకుండా కూర్చున్న రోజులు అలాగే ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా కూడా లేవకూడదు లేవాలి అని అనిపించనంతగా మనం ధ్యానం చేస్తున్నామంటే చూడండి ఒక సంగీతం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అద్భుతమైన ప్రభావం అది సంగీతం ఏం తక్కువ విషయం కాదు అందుకే పత్రికారు మ్యూజిక్ ఎంఎంఏ అని పెట్టారు పిఎంఎంఏ అని అంటే పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ అని పెట్టారు అంటే ఎక్కడెక్కడి నుంచో పాటలు పాడే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి
అక్కడ ఒక స్టేజ్ ఇచ్చి వాళ్ళకి అకాడమీగా పెట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి విద్వాంసుల దాకా కూడా దాంట్లో పాల్గొనొచ్చు చేరొచ్చు అందర్నీ అందరికీ కూడా మనం ధ్యానం పంచొచ్చు ఇది ఒకటి స్టార్ట్ చేశారు పత్రి గారు ఈ నెల అంటే ఈ నెలగా ఈ సంవత్సరం నవంబర్ మూడు రోజులు అది జరుగుతుంది ప్రతి ఒక్కరూ రావచ్చు ఎందుకంటే దానికి తారతమ్యం లేదు పెద్ద లేదు చిన్న లేదు గొప్ప లేదు బీద లేదు ఏమీ లేదు అందరికీ ధ్యానం ఒకటే ఆత్మ ఒకటే అన్నప్పుడు ధ్యానం కూడా ఒకటే కనుక ఇది ఈ సరస్వతి ప్రాంగణం ఎన్నో ఎంతోమందికి ధ్యానం అనేది ప్రసాదించింది ఆత్మానందం కలిగించింది ఇప్పుడు ప్రభాకర్ ఉన్నాడు ఒకడే అనుకున్నారు కాదు అది 100 మందితో సమానం ఎందుకంటే అబ్బాయిలో ఒక శక్తి అంటే అందరినీ ధ్యానం చేయించాలి అనే ఒక అభిప్రాయంతో చేయిస్తున్నప్పుడు అది 100 మందితో సమానమే అవుతుంది అంతకుముందు వాళ్ళ సహోదరుడు ఉండేవాడు ఎప్పుడూ వింటుంటాడు ఎక్కడి నుంచో డాన్స్ చేస్తుంటాడు వచ్చిరాని స్టెప్స్ వేసుకుంటూ కానీ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ హ్యాపీగా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాను అది థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా చప్పట్లు కొడదాం అమ్మకి రెండు వేల 2015లో ఆగస్టు 31వ తారీఖున ఇదే రోజున అప్పుడు ఇంకా ఇవంతా ఏం కాలేదు జస్ట్ ప్రాంగణం రెడీ ఉన్నది ఆ రోజు ఇంతే అద్భుతంగా అమ్మ ఇక్కడ ధ్యానం చేయడం ఆ తర్వాత ఏదైతే జరగాలో అది జరిగింది కానీ ఇప్పటి నుంచి ఇంకో అద్భుతంగా జరుగుతుంది అది ఎందుకంటే నేను 1 వీక్ బ్యాక్ ధర్మస్థలం నాకు పత్రి సారు 2021లో చెప్పాడు అరే నువ్వు కర్ణాటక టూర్ పోయిరానే నేను కర్ణాటక టూర్ పోయిరంటే మా బిజినెస్ ఏమనుకున్నాను కానీ ఈ సంఘటనలన్నీ తర్వాత తెలిసిన తర్వాత అంతకుముందే నేను ధర్మస్థలము ఆ హొరనాడు ఇవి పోయి నేను సార్ని కలిశాను పిరమిడ్ వ్యాలీలో చాలా ఆనందపడ్డాడు నేను రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ వెళ్ళాను వెళ్ళి హొరనాడు అన్నపూర్ణేశ్వరులు అక్కడ ఒక అన్నపూర్ణేశ్వరి దేవి ఉంది ఆ ప్రదేశం యొక్క స్పెషల్ ఏంటంటే శివుడికి ఆ అమ్మ పార్వతీదేవి అన్నం పెడుతుంది ఆకలి తీరుస్తుంది ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళినా ఒకసారి అక్కడ దర్శనం చేసుకుని వచ్చినా వారి జీవితకాలంలో అన్నానికి కొదవ ఉండదు అది అంత అన్నపూర్ణేశ్వరి యొక్క ఇది ఒక వారం క్రితమే ఆ శక్తి పత్రి అమ్మ ఇడికి నేను హొరనాడు వెళ్ళే ముందు రోజు నాకు ఫోన్ చేసింది ఇక్కడ ప్రోగ్రామ్ అని ఇక్కడ ప్రోగ్రామ్ అని నానా అంటే అక్క శాలిని అక్క చేసింది మళ్ళీ అమ్మకు చేశాను నువ్వు ఇక్కడ చేసుకుందమ్మా అంటే చెయ్యి నాన్నని నేను అక్కడి నుంచి ఎందుకో నేను ఆ టెంపుల్లో నుంచి అట్లా లోపలికి వెళ్తే ఆ పెద్ద ఫోటో నచ్చింది ఆ ఫోటో తీసుకున్న మరుక్షణమే నాకు అనిపించిన థాట్ ఏంటంటే పత్రి అమ్మతో దీన్ని ప్రారంభించాలని అంటే సాక్షాత్తు ఈరోజు అన్నపూర్ణేశ్వరి మన జీతవనం అన్నదాన ప్రాంగణంలో కొలువై ఉంది అమ్మ రూపంలో అదే ఈరోజు సంకేతం ఈరోజు నుంచి జీతవనానికి ఎవరు వచ్చినా ఆకలితో అనేది వెళ్ళరు ఇక్కడ అంటే ఆ కొదవు రాదు అన్నానికి అన్నదానానికి కొదవు రాదు పత్రి సారి యొక్క సంకల్పం మా సుధాకర్ సంకల్పం అదే ఎప్పుడు ఇంత ప్లేట్ నిండా వడ్డిచ్చేవాడు సుధాకర్ నేనుకి 2 ప్రాబ్లమ్స్ నాకి సుధాకర్కి నేను మౌన ధ్యానాలు ఇలాంటివి ఎక్కువ చేసి ఈ డైట్ ఎక్కువ పెడితే నేను ఇటువైపు ప్రాంగణంలో ఉన్నప్పుడు వాళ్ళకి పిలిచి అన్నం పెట్టేసేవాడు సుధాకర్ ఎందుకురా అంటే మార్చుకుంటే ఎందుకురా ధ్యానం చేసేది అనేవాడు
కడుపు మార్చుకుంటే ఎందుకురా ధ్యానం చేసేది అని. ఎవరికి అన్నం తక్కువ కాకూడదు, ఈ ప్లేస్కి వస్తే ఎప్పుడూ అన్నం అనేది కొదవ కాకూడదు, ధ్యానం తక్కువ కాకూడదు, వసతి తక్కువ కాకూడదు. అదే సుధాకర్ యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం అది. నిరంతరం ఇక్కడ అన్నదానము, ధ్యానము, వసతి ఈ మూడు ఎప్పటికీ ఉచితంగానే నడుస్తాయి. ఎప్పటికీ డబ్బులతో పని లేదు ఇక్కడ. ఈ మూడు నిరంతరం ఉచితంగానే నడుస్తాయి. ఇది సాక్షాత్తు పత్రిసారికి మాట ఇచ్చాను, అమ్మకి మాట ఇస్తున్నాను. ఇది ఇందుకోసమే జీతవనం నిర్మితమై ఉంది. ఏదైతే సార్ కలలు కన్నాడో ఆ కలల్ని సాకారం చేయడానికే జీతవనం ఉంది. అందుకోసమే జీతవనం నిర్మించబడింది. ఇది ధ్యాన ధర్మస్థలం. ఇక్కడ నిరంతరము ధ్యానం అనే ధర్మం, అహింస అనే ధర్మం వెల్లువై విరుస్తుంది. ఇక్కడ ఒక మరో అద్భుతం ఏంటంటే, ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా జీతవనం దగ్గరికి వాళ్ళు రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ ఉండాలంటే శాకాహారులకే వసతి ఇస్తాం. అంత స్ట్రిక్ట్గా మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అవన్నీ కూడా తెలియాలి. ఒక వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చేసి నేను ఉంటాను అంటే ఇదేం మనకి అలా కాదు కదా. ఇది ఒక ధర్మం కోసం, ఒక సత్యం కోసం ఇది నిర్మించుకున్నాం. అది కావాలి, ఆ పవిత్రత కావాలి. పత్రిసారి కన్న కళలు అవన్నీ. సో ఎవరైనా రావచ్చు, అన్నానికి ఎటువంటి కండిషన్ లేదు. ధ్యానం అందరూ తెలుసుకోవాలి ప్రపంచంలో, కానీ ఉండాలంటే తను శాకాహారై ఉంటేనే ఇక్కడ ఉండిస్తాం. అది ఇది ఇది శాశ్వతమైన, ఇది అద్భుతం. సో మనం జీతవనం అనేది నిరంతరము ఇందుకోసమే కట్టుబడి ఉంది. మా సుధాకర్ కళ ఇది, అన్నదానము, వసతి, ధ్యానం నిరంతరం జరగాలనేది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈసారి ఇప్పుడు మనకి అన్నపూర్ణేశ్వరి ఇక్కడికి వచ్చింది కాబట్టి, ఎక్కడైతే అన్నపూర్ణేశ్వరి ఉంటుందో అక్కడ మిగతాటివి అంతా ఉంటారు. అది ఒక అద్భుతం. ఈసారి బర్త్డే సందర్భంగా పత్రి అమ్మ మనకు ప్రసాదించిండే అద్భుతం. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ సంఘటనలన్నీ ఏది ఊరికే జరగవు. మనం ఆ యొక్క ఏది కాకతాళీయంగా ఏమీ జరగవు. ఇవన్నీ 1 వీక్లో నేను అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ జరగడం అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ పుట్టినరోజు ఒక అన్నపూర్ణేశ్వర రూపంలో రావడం, ఇక్కడ కొలువు కావడం, శాశ్వతంగా ఇక్కడ ఏ వ్యక్తికి ఇంకా ఏ జీవికి, ఏ వ్యక్తికి కాదు ఏ జీవికి ఇంకా అన్నం కొదవ ఉండదు. అది మనం చేసుకున్నాం. సో మరీ ముఖ్యంగా అమ్మ బర్త్డే కోసం చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒక 4 మాటలు మాట్లాడుకొని, అమ్మ లక్ష్మీ మేడం, కేక్ కటింగ్ చేసుకొని మళ్ళీ చక్కగా మనం భోజనం చేసుకొని మళ్ళీ పౌర్ణం ధ్యానం చేసుకో. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ, మరి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్న స్వర్ణమాల పత్రి మేడం గారికి ఏమని చెప్పగలం? శుభాకాంక్షలు అందామా, ధన్యవాదాలు అందామా? ఆ మహాతల్లికి ఏమి చెప్పినా తక్కువే. ఆ మహాత్ముడికి, ఆ తల్లికి ఇద్దరికి మన చివరి శ్వాస వరకు ఆ కృతజ్ఞత అనేది చూపించాలి. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఈ మూడు మనం ఎప్పుడైతే ప్రతి క్షణం చెప్తూ ఉంటామో, చెప్పే ప్రతి మాటలో, పలికే ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో, ప్రతి భావనలో వాళ్ళే కొలువై ఉన్నారు. మరి పుట్టినరోజు నాడు ఇక్కడ అన్నపూర్ణేశ్వరి నిజంగా అమ్మరూపంలో కొలువై ఉందని ప్రభాకర్ చెప్తుంటే నిజమే కదా. ఎక్కడైతే అన్నదానం నిండుగా జరుగుతుందో అక్కడ దేనికి కొద ఉండదు, అన్నీ దండిగా ఉంటాయి అనేది మన పురాణాల ద్వారా విని ఉన్నాం. కాబట్టి ఇక్కడ అన్నీ కొలువై ఉండి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి. ఆనాడు జీతవనంలో ఏం జరిగిందో మనకు తెలియదు, ఆనాడు మనం ఉన్నామో లేమో తెలియదు. కానీ ఈనాడు ఈ జీతవనం ప్రపంచానికి ఆదర్శంగా నిలవబోతుంది. అది మాత్రం చాలా అద్భుతంగా, చాలా చాలా గర్వంగా కూడా ఉంది. ధ్యానం ఫ్రీ, వసతి ఫ్రీ, అన్నదానం, ఇదే కదా మన గురువు గారు కోరుకున్నది. గురువు కోరుకున్నది చెయ్యటమే పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం. సో ఎవరిని చెప్పకుండా శ్రేజీ మైక్ ఇవ్వగానే నాకు సార్కి జై కొడితే తప్ప నాకు తృప్తి ఉండదు. మన గురువు గారు అయినటువంటి
బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి, బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, శాకాహార జగత్కి, జేతవనానికి, జేతవనానికి, జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, సుధాకర్ గారు ఇదంతా చేశారు అని అంటున్నారు, ఓకే, చప్పట్లు కొట్టారు, బాగుంది. కానీ పత్రిజీ గారు ఏ పని చేసినా ఆ పత్రిజీ గారిని భరించి ఆ పనిని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు చెప్పాలి గట్టిగా. అలాగే వీళ్ళిద్దరిని భరించి ఈ జాతవనాన్ని నిలబెట్టింది ఆ మేడంలు ఇద్దరు, ఆ తల్లులు ఇద్దరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక నా దగ్గరికి వచ్చి, అన్న ఏంటన్నా విశేషాలంటే, అమ్మ లేదురా 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను నేను భీమవరం వచ్చి 2 రోజులు ఉండి రమ్మని, తోబుట్టు అడుగుతున్నాను రారా ఈసారైనా తల్లి అంటే, అన్న అక్కడికి 2 రోజులు వస్తే ఇక్కడ వండి పెట్టడానికి ఎవరన్నా వస్తే ఇబ్బంది అవుద్దన్నా, భోజనానికి ఇబ్బంది అవుద్ది, వచ్చిన వాళ్ళకి వండి పెట్టాలి కదన్నా, నాకు ఇదే ముఖ్యం కదన్నా అంటుంది. అంటే 15 సంవత్సరాల నుంచి 2 రోజులు కూడా బయటకు వచ్చి ఎంజాయ్ చేయడానికి, ఎవరింటికన్నా వెళ్ళడానికి కూడా లేకుండా వాళ్ళు ఆ కిచెన్లోనే ఉండి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి వంట చేసి పెడుతున్నారు, అన్నం పెడుతున్నారంటే, అసలు వాళ్ళకు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు తప్ప ఇంకేం చేయలేం. ఆ తల్లులిద్దరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అలాగే అమ్మకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనకిప్పుడు కనిపించే అమ్మ వేరు. మేము ఒకసారి వెళ్ళాం ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి, వెళ్తే పిల్లలు వచ్చారు ఉప్మా పెట్టు అంటున్నాడు ఆయన. పిల్లలు వచ్చారు ఉప్మా పెట్టు అంటే ఇంట్లో ఉన్నాయో లేవో, మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత అవలదా అన్నాడు. 10 నిమిషాల్లో 20 మందికి ఉప్మా అయిపోద్దా, మనం కాకపోతే ఇప్పుడు కనిపించిన పట్టుచీర కట్టుకుని ఇలా ఉన్నారమ్మా, భలే గురువుగారి పత్ని అంటే కారులో తిరుగుతున్నారు. ఇది కాదు, ఆవిడ ఎన్ని అవి కష్టాలనే అవసరం లేదు, ఎన్నో ఎన్నో పడితేనే అనుభవాలు. ఈరోజున ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇలా నిలబడింది. అలాగే అమ్మకి ఆ తల్లులకి ఇద్దరికీ కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముందుగా అమ్మ స్వర్ణమాల పత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ చేసుకోవటం జరిగింది. 60 సంవత్సరాల పుట్టినరోజు మొదటిసారి ఇక్కడ చేసాం అంగరంగ వైభవంగా ఆ రోజు వేలాది మందితో. మళ్ళీ ఈ రోజున ఈ భాగ్యం ఇక్కడ ఈ జీతవనానికి కలగటం చాలా సుదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట ఎవరో ఒకరు చేస్తారు, కానీ కొంతమందికి అవకాశం వస్తుంటుంది ఏదైనా కానీ. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోవాలి. మనకి పత్రికారు అదే నేర్పించారు. ఈ రోజున మన దగ్గర మన ముందు ఏది ఉందో దాన్ని స్వీకరిస్తూ ఉంటే, దాన్ని ఆచరిస్తూ ఉంటే నెక్స్ట్ రావాల్సింది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. ఒక వ్యక్తికి సాధ్యమైనది మరొకరికి ఎందుకు కాదు అనేవాళ్ళు పత్రికారు ఎప్పుడు కూడా. ఆయన 40 సంవత్సరాల క్రితం ఒక్కరిగా ప్రారంభించి ఈ రోజున కోట్లాది మందిని ధ్యానులుగా తయారు చేశారు ప్రపంచమంతా. మరి ఒక్కరికే సాధ్యమైంది కదా అది. ఆ ఒక్కరు ఇన్ని వేల మంది, కోట్ల మందిని, లక్షల మందిని తయారు చేశారు అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజున మనం ఇక్కడ ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, కేశవరాజు గారు చెప్పినట్టుగా అమ్మ ఎన్నో కష్టాలు పడి మొదటి బ్యాచ్ అంటే దాదాపు న్యూటన్ గారు, యుగేంద్ర గారు, పాల్ విజయ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళందరూ స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు. అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజున మన వరకు ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. దీని వెనకాల ఎంత కృషి ఉంది అనేది గమనించాలి ప్రతి ఒక్కరు. ఏదో ఊరికే వచ్చేయట్లేదు ఏది కూడా. కానీ పత్రికారు అందించిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస అన్న ఒక్క పదాన్ని గట్టిగా పట్టుకుంటే అది ఎవరికైనా కానీ సాధ్యమే అని చెప్పి నిరూపించారు పిరమిడ్ మాస్టర్లు.
ఈ రోజున సుధాకరుడి కళ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు ముందు భోజనం చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, అలాగే శాఖారిగా మారాలి అని చెప్పి. అంటే ఈ ఒక్కరు చూడండి, ప్రతి ఒక్క ట్రస్టీస్ కూడా గమనించాలి. ప్రతి ఒక్క చోట కూడా జరుగుతున్న కార్యక్రమాలు ఎవరు జరిపిస్తున్నారు, ఇవన్నీ మనం జరిపిస్తున్నామా, మన గొప్పతనమా ఇదంతా? మనం ఒక నిమిత్తం మాత్రంగా మనని పత్రికారు ఇక్కడ నియమిస్తే మన చేత చేయించబడుతుంది అదంతా కూడా ఆ కార్యం. అంటే ఆ గమనికని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో దాన్ని గురువు యొక్క కృపగా మనం భావించి విశ్వకళ్యాణంలో నాకు ఒక భాగస్వామ్యం, నేను భాగస్వామిని అయ్యాను అనే ఒక భావనతో ఇక్కడ మనం నిలబడితే మన చేత చేయించబడుతుంది, ఎప్పుడూ లోటు ఉండదు. ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా వచ్చిన వారికి 24/7 ఎప్పుడు వచ్చినా సరే ముందు అక్కడ అన్నప్రసాదం లభిస్తుంది. ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడు ఏ పని చెప్పినా చేయలేడు, ఏది చేయలేడు. వాడు కాస్త భోజనం చేస్తే తర్వాత ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసుకుని ఎంతోమంది అలా మారిన వాళ్ళు ఉన్నారు ఆ ధ్యానంలోకి వచ్చి. తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. వాడు వచ్చాడు, తిన్నాడు, ఏదో విన్నాడు, ఏదో కాసేపు ధ్యానం చేశాడు, వెళ్ళిపోయాడు కాదు. కానీ ఆ ఒక్కడి వల్ల మళ్ళీ ఎంతోమందిని మార్పు ఎక్కడో మొదలవుతుంది. అది అప్పుడు దాకా మనం కొద్దిగా సహనం వహిస్తే చాలు. ఈ రోజున మనం మరి ఇంత గొప్ప క్షేత్రాల్ని నిర్మించుకొని ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అంటే ప్రపంచానికి అర్థం కాదు. మీరందరూ అసలు మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో అని చెప్పి అంటారు ముందు ఫస్ట్ మాట. కానీ పత్రిక సార్ ఎప్పుడు జేబులోంచి ఖర్చీపు మాత్రమే ఉంది నా జేబులో అని చెప్పేవాళ్ళు. ఎలా జరుగుతుంది అంటే తెలియదు. ఈ కార్యక్రమానికి ఎంత కావాలో అంత వచ్చి తీరుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే తెలియదు. మనకి ఎంతోమంది మాస్టర్స్ అలా ఉదాహరణలు ఉన్నారు. లాహిరి మహాశైలు కానీ, పాకలపాటి గురువు గారు కానీ, ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మనకి. ఎక్కడి నుంచి వస్తుందంటే తెలీదు, కానీ జరగాల్సిన విశ్వకళ్యాణం జరిగి తీరుతుంది. మరి మనందరం ఇది కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు అనుకునే కన్నా ఈ రోజున ఆత్మ బంధువులమే ఎక్కువగా ఉన్నాం. ఎంతోమంది ఈ రోజున రాఖీ పండుగ ఉన్నప్పటికీ ఇంతమంది గ్యాదర్ అయ్యాము అంటే ఇక్కడ ఒక బంధం ఉంది బట్టే, ఆత్మ సంబంధం ఉండబట్టే మనందరికీ. మరి ఇంతమందికి ఇక్కడ ఒక గొప్ప సెలబ్రేట్ చేసుకునే అవకాశం మనకు దొరికింది. మరి ఈ అవకాశం మనకి చక్కగా అమ్మ మనకి అవకాశం ఇచ్చారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటానికి, మనందరి మధ్యలో ఆవిడ జన్మదినోత్సవం చేసుకోవటానికి. మరి నిజంగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అమ్మకి, పత్రి మేడం గారికి, మరి ఈ కార్యక్రమాన్ని నాది అనుకోకుండా ప్రభాకర్ అందరినీ ఇన్వైట్ చేసి మరి మనందరి మధ్యలో ఈ సెలబ్రేట్ చేస్తున్నందుకు, ఈ జీతవనానికి, ఆ అపూర్వ సహోదరులకి, అలాగే వాళ్ళిద్దరికీ, రాణి మేడంకి, లలిత మేడంకి అండ్ పిల్లలకి, ఈరోజు కేక్ తయారు చేసి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఈ జీతవనం పిల్లలు. ఈ డెకరేషన్ అంతా నిన్న నైట్ చేశారు ఆ పిల్లలే. మరి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ చెప్పారు అమ్మ బర్త్డే గురించి, నాకైతే నా ద్వారా రాయించారు అమ్మ బర్త్డే ఎంత అద్భుతంగా జరుగుతుంది. అమ్మకు నేడు పుట్టినరోజు, పుట్టినరోజు జీతవనపు సొబగుల రోజు, సొబగుల రోజు అమ్మకు నేడు. Thank you.
రోజు సోభగుల రోజు కలికిరి మాస్టర్స్ పుట్టిన రోజు జే జేలు స్వర్ణ మాతకు గట్టిగా చెప్పండి జే జేలు స్వర్ణ గట్టిగా చెప్పండి మీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టిన రోజు జే జేలు స్వర్ణ మాతకు కళకళలాడే మీ కళ్ళు దేవుని ఇల్లమ్మా మిరమిరలాడే మీ మోము బుద్ధుల మూటమ్మా సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది అరరే అరే అరే తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది Yeah.